నర్సీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రాజన వీర సూర్యచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నర్సీపట్నం జనసేన పార్టీ కార్యకర్తలు సూర్యచంద్ర చేత కేక్ కటింగ్ చేయించారు. సూర్యచంద్ర మాట్లాడుతూ అన్ని దానాల కంటే ముఖ్యమైనది అన్నదానం అని ఆయన అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కొంతమంది నిరుపేదలకు అన్నదానం చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నర్సీపట్నం నియోజకవర్గ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. మా జనసేన సిద్ధాంతం ప్రజలకు సేవ చేయడం, ప్రజల శిక్షణ నిలబడడం అని పలు సమస్యలపై ప్రజా పోరాటం చేయడం మా ప్రథమ కార్యకర్తమని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు గణేష్, రూరల్ అధ్యక్షుడు చక్రవర్తి, హరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత హరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 20 మందికి ఈరోజు అన్నమే పరబ్రహ్మగా పేద ప్రజల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక 20 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. అలాగే మా పార్టీ అధ్యక్ష ఆదేశాల మేరకు లాక్డౌన్ మొదలుకొని నిరంతరం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ 4 మండలాల్లో కూడా పేద పక్షాన సుమారు 50,000 కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉందన్న విషయం ఈరోజు నేను నర్సీపట్నం నియోజకవర్గం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన శివశంకర్ గారి ఆదేశాల మేరకు, బోల్సరి సత్య గారి ఆదేశాల మేరకు నిరంతరం నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద పోరాడుతూ పేద ప్రజల పక్షాన నిరంతరం నిలబడుతూ ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా అద్దేపల్లి గణేష్ గారు, ఊడి చక్రవర్తి గారు మరియు కొప్ప కళ్యాణ్ గారు, పంచాడ హరినాథ్ గారు, మార్చిడి రాజా గారు, పోకా జాని గారు వీళ్ళందరూ కూడా సాయశక్తులు కూడా పార్టీని నర్సీపట్నం నియోజకవర్గంలో ముందుండి నడిపిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మరి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ తరఫున కూడా వాళ్ళందరికీ నా ముందుగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో అక్కడ జనసేన పార్టీ అండగా ఉంటుందన్న విషయం ఈరోజు నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏ సమస్య ఉన్నా కూడా పేద ప్రజలు ఎవరు వచ్చినా నేను రిసీవ్ చేసుకొని ఏ సమస్య ఉన్నా కూడా నిరంతరం పేద ప్రజల పక్షాన ఉంటానని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.